హలో వ్యూయర్స్, వెల్కమ్ టు వై షో క్రియేటివిటీ. ఈరోజు స్పెషల్ రవ్వ లడ్డూలు. చిన్నపిల్లలకి, పెద్దలకి, అందరికీ ఎంతో నచ్చే రవ్వ లడ్డూలు. ఈ రవ్వ లడ్డూలు ఎలా చుట్టుకుంటే ఎక్కువ రోజులు గట్టి పడకుండా సాఫ్ట్గా ఉంటాయో ఒక టిప్ చెప్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎవరైతే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా మనము ఒక హాఫ్ లీటర్ పాలని 1/2 లీటర్ వరకు మరిగించుకొని చల్లారి పెట్టుకోవాలి. ఇవి మరిగేలోపు మనము ఇంకొక ప్యాన్లో 1 కప్పు బొంబాయి రవ్వ, అంటే సన్న ఉప్మా రవ్వను తీసుకుని ఫ్రై చేసుకోవాలి. మీరు ఫస్టే నెయ్యి వేసుకుని ఫ్రై చేసుకోవచ్చు. నేనైతే మొత్తం ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో నెయ్యి యాడ్ చేస్తాను. ఇందులో రవ్వ అనేది బాగా ఎర్రగా వేగకుండా మంచి అరోమా ఫ్లేవర్ వచ్చేంత వరకు మనము రవ్వని వేయించుకోవాలి. మరీ ఎర్రగా వేయించుకోవద్దు. ఇలా లాస్ట్లో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకుని మళ్ళీ ఫ్రై చేసుకోండి. ఎలా యాడ్ చేసుకున్నా మీకు ఆ ఫ్లేవర్ అనేది ఈక్వల్గానే ఉంటుంది, ముందు యాడ్ చేసినా తర్వాత యాడ్ చేసినా. ఇలా ఫ్రై అయిన రవ్వని 1 బౌల్లోకి తీసుకుని పెట్టుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 1/2 కప్పు పచ్చి కొబ్బరి తురుముని వేసి ఆ పొడి పొడిలాడేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. మరీ ఎర్రగా మార్చొద్దు, ఆ పొడి పొడిలాడేంత వరకు చూసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న కొబ్బరిని మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న రవ్వలో కలిపేసేయాలి. ఇప్పుడు ఇందులో 1/4 కప్పు షుగర్ని యాడ్ చేయాలి. మనం ఎంతైతే రవ్వ తీసుకున్నామో అంతే షుగర్ని యాడ్ చేయాలి. మీకు ఇంకా స్వీట్నెస్ ఎక్కువ ఉంటే ఎక్కువ యాడ్ చేసుకోండి, తక్కువ కావాలంటే కొద్దిగా 1 ఇంచ్ తక్కువ యాడ్ చేసుకోండి. షుగర్ని మాత్రం అస్సలు మీరు వేడి చేయొద్దు. ఇప్పుడు 1 ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి తీసుకుని అది వేడెక్కాక అందులో 1/2 కప్పు బాదం పప్పులు యాడ్ చేయండి. మీరు డ్రై ఫ్రూట్స్ అనేవి ఏవన్నా వేసుకోవచ్చు, ఎన్నైనా వేసుకోవచ్చు. దీనికి క్వాంటిటీ అనేది ఏం లేదు. ఎన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకున్నా మనకి టేస్ట్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుంటుంది డ్రై ఫ్రూట్స్ ఎక్కువయ్యే కొద్దీ. అండ్ 1/2 కప్పు పుచ్చపప్పు. జనరల్గా మనం పుచ్చపప్పు అనేది బూందీ లడ్డూల్లోనే యూస్ చేస్తాము, కానీ ఇందులో కూడా వాడితే చాలా టేస్ట్ ఉంటుంది. అండ్ కొన్ని బాదం పప్పులు. ఇవన్నీ సపరేట్గా వేయించుకుంటే ఏంటంటే ఈవెన్గా ఫ్రై అవుతాయి అండ్ మనకి క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు లాస్ట్లో 2 కిస్మిస్లు కూడా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోండి. మనం మిక్స్ చేసుకున్న పౌడర్స్లో 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ అండ్ మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని నెయ్యితో సహా అందులో యాడ్ చేసి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఈలోపు మనము ఆ పాలని చల్లారు పెట్టుకోవాలి. వేడివేడి పాలతో మాత్రం అసలు లడ్డూల్ని చుట్టుకోవద్దండి. వేడి పాలతో చుట్టుకుంటే ఏమవుతుందంటే మనం లడ్డూలు అనేవి నెక్స్ట్ డేకే గట్టి పడిపోతాయి. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, రవ్వ లడ్డూలు ఎప్పుడూ కూడా మనం ఫస్ట్ డే ఉన్నంత సాఫ్ట్గా సెకండ్ డే థర్డ్ డే ఉండవు. ఇలా కొన్ని పాలను పోసుకుంటూ మనము లడ్డూలాగా చుట్టుకోవాలన్నమాట. ఈ టిప్ ఫాలో అయ్యి మీరు లడ్డూని చుట్టుకుంటే ఆ లడ్డూలు అనేవి ఎన్ని రోజులున్నా సాఫ్ట్గా ఉంటాయి అండ్ టేస్ట్ కూడా మీకు కోవా ఫ్లేవర్ వస్తుంది. మనము పాలని 1/2 లీటర్ పాలని 1/2 లీటర్కి మరిగించుకున్నాం కదా, సో అక్కడ పాలు అనేది థిక్నెస్ వచ్చి లడ్డూకి ఇంకా టేస్ట్ని పెంచుతాయన్నమాట. ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, కీప్ వాచింగ్ మై వీడియోస్.